దయచేసి అది ఏంటో చెప్పండి అయ్యా. నువ్వు చేసేదే, నువ్వు ఇప్పుడు ఏదైతే చేస్తున్నావు దాని అన్నిటికీ పేరు పెడితే అది గిల్మా. ఓకే ఓకే, నేను అందరితో ఆడుతున్నా, నేను ఒక్కళ్ళే నాతో ఆడుతున్నాను. ఓకే, సో సర్కార్ అడగబోతున్న రెండో ప్రశ్న, ఇది ఒక సింపుల్ మ్యాథమెటిక్స్ కి సంబంధించిన ప్రశ్న. టాటా బాయ్ బాయ్ ఆదా. లే అమ్మా, ప్రొడ్యూసర్ అయి ఉండి లెక్కలు తెలియదు అంటూ ఇటు తిరుగు. ఈజీ, ప్రొడ్యూసర్ లా బిహేవ్ చేయాలి. చేతికి ఎంత సెంటింగ్ చేసుకుంటా. సర్కార్ అడుగుతున్న రెండో ప్రశ్న, ఇది సింపుల్ మ్యాథమెటిక్స్ కి సంబంధించినది. సర్కార్ వారి పాట 20,000 రూపాయలు. 25. ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది సిమ్రన్ కి. సిమ్రన్ గారు 25,000. 26. నవదీప్ గారు 30. సదా గారు 35. బాగా మ్యాథ్స్ లో బాగా స్ట్రాంగ్. 36. క్లూ, కమ్ ఆన్ క్లూ. 35,000 మీరు, 36,000 నవదీప్ గారు. నవదీప్ గారు అయితే మ్యాథ్స్ లో స్ట్రాంగ్, చిన్నప్పుడు తెలుసుగా గౌతమ్ ఎస్ఎస్సి. టాపర్ ఆఫ్ ది బ్యాచ్. క్లూ, ఓకే, ఫస్ట్ క్లూ, ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ వస్తే చాలా ఈజీ. 5th class బిలో మ్యాథమెటిక్స్ అడుగుతా. 40, ఐ సెడ్. 40,000 సదా గారు ఒకటోసారి. 42,000 సిమ్రన్ గారు ఒకటోసారి. క్లూ ఇవ్వాలిగా నువ్వు ఇప్పుడు. గుడ్ బాయ్. రెండు సార్లు ఇదిగో అందరు నలుగురికి చెప్తున్నారు, రెండు సార్లు పెంచిన తర్వాత క్లూ అడుగుదాం. క్లూ, ఓకేడా. ఏదో క్లూడా, కాటన్ బిజినెస్ మీద అవగాహన ఉంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు. దేని మీద? పత్తి వ్యాపారం, కాటన్ బిజినెస్. సరే, 50,000 నవదీప్ గారు. కాటన్ బిజినెస్ లో కూడా కేజీస్, క్వింటాస్, టన్స్ వీటి మీద ఐడియా ఉంటే ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, 55. ప్రొడ్యూసర్ గారు ఇప్పుడే లేచారు. 55,000 నిహారిక గారు ఒకటోసారి. 56,000 నవదీప్ గారు ఒకటోసారి. 57. క్లూ. క్లూ, ఓకే, 60 అయ్యాక చెప్. 60,000 నవదీప్ గారు. టైం వేస్ట్ అవుతుంది, వి హావ్ టు ప్లే ఇట్. ఫస్ట్ ఏమో బిడ్డింగే చేయలే, ఇప్పుడు క్లూ ఇస్తాను. ఆగండి, 61 అందరు. సరే, 60,000 నవదీప్ గారు. నెక్స్ట్ క్లూ, ఇక్కడ ఉన్న ఏ స్టూడెంట్ హెల్ప్ అయినా మీరు తీసుకోవచ్చు. 65. సదా గారు ఒకటోసారి. 65,000 సదా గారు రెండోసారి. మేడం మీకు తెలుగులో ఇవి కూడా వచ్చా? క్లూ, ఇది కేజీస్ అండ్ గ్రామ్స్ కి సంబంధించింది. 70. నవదీప్ గారు 70,000 ఒకటోసారి. ఓకే, 80,000 నిహారిక గారు ఒకటోసారి. 90 సదా గారు. 90,000 సదా గారి పాట ఒకటోసారి. 90,000 సదా గారి పాట రెండోసారి. 90,000 సదా గారు మూడోసారి లాక్. ఓకే, బిక్సీ, టైమర్ ఆన్ స్క్రీన్. మేడం గారు ప్లీజ్. సో జాగ్రత్తగా చూడండి మేడం ఈ మొహాల్ని. రండి. ఓకేనా? డార్లింగ్ మీ పేరు? భావన్. భావన్. భావన్ అంటే హిందీలో 52. సో నేమ్ కూడా కొంచెం మ్యాథమెటికల్ గా ఉంది కాబట్టి ఐ యామ్ వెరీ హోప్ఫుల్. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, మీరు మేడం తో డిస్కస్ చేసి మీరిద్దరు కలిసి మాకు ఆన్సర్ చెప్పాలి, అది 60 సెకండ్ లోపులో. సో మీ ప్రశ్న, 1 టన్ కాటన్ నుంచి 250 గ్రామ్స్ తీసేస్తే ఎంత? యువర్ టైం స్టార్ట్స్ నౌ. 250 గ్రామ్స్ తీసేస్తే 999.750 grams. 999.750 grams. Correct. 999.750. 20 seconds to go. 750. 10 seconds to go. 999. Lock. Last 5 seconds. Lock your answer. 999.75. 999.75. Zero. 750. Yeah. Lock. నేను అడిగిన క్వశ్చన్, 1 టన్ కాటన్ లోంచి 250 గ్రామ్స్ కాటన్ ని తీసేస్తే ఇంకా ఎంత మిగులుతుంది అని అడిగాను. మేడం 999.750. ఒక నిమిషం, నేను నవదీప్ గారితో మాట్లాడతాను, మీరేమంటారు సార్? వాడు 250 గ్రామ్స్ ఆఫ్ కాటన్ తోటి ఏం చేస్తాడు అనేది ఫస్ట్ నా క్వశ్చన్. 999 kgs అండ్ 750 grams ఇస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాట్స్ బ్రో, బిక్సీ వారి తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ ఫర్ థింకింగ్ బిగ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.
సో సదా గారు మీ పరి మ్యాచ్ వాలెట్ లోకి 90,000 యాడ్ చేయగా యూ హ్యావ్ టోటల్ 3,90,000. టూ క్వశ్చన్స్ అయ్యే టైంకి సిమ్రన్ గారు 3,45,000, సదా గారు 3,90,000. తెచ్చుకున్న డబ్బులు అలాగే ఉంచుకున్న నిహారిక గారు, నవదీప్ గారు 3,3 lakhs లో. సర్కార్ అడగబోతున్న మూడో ప్రశ్న, ఇది ఒక దేశానికి సంబంధించిన ప్రశ్న. సర్కార్ వారి పాట 30,000 రూపాయలు. 40,000 నిహారిక గారు. జాగ్రఫీ స్టూడెంట్. ఓకే ఓకే 45. ఓకే ఓకే 45 అన్నారు నవదీప్ గారు. ఒకటోసారి క్లూ. మూడో గేమ్ కి లేడీస్ ఎంత ముదిరిపోయారు. ఓకే ఫస్ట్ క్లూ, ఇది ఒక కంట్రీ క్యాపిటల్ కి సంబంధించిన ప్రశ్న. సరే 47. సరే 50. నవదీప్ గారు క్లూ ఇవ్వాలి కదా నువ్వు ఇప్పుడు. ఒక్కసారి చిన్న లాగ్ లాగ్ ఉంది. రెడీ రెడీ 50,000 నవదీప్ గారి పాట ఒకటోసారి. అరే క్లూ యు సెడ్ నో. ఇస్తారా బాబు కెమెరా కింద చెప్పుకుందామని ఆగా. ఇది ఏషియాలో ఉన్న ఒక కంట్రీకి. ఏషియా ఎంత పెద్దది తెలుసా, అదొక క్లూ. వరల్డ్ నుంచి ఏషియాకి తీసుకొచ్చా. కంట్రీస్ తక్కువ, 7 కాంటినెంట్స్ లో కాంటినెంట్ తెచ్చా. క్లూ క్లూ 51,000. 52 నిహారిక గారు ఒకటోసారి. 52 నిహారిక గారు 52 క్లూ చెప్పు. ఇప్పుడు 50కి క్లూ చెప్పారు, మళ్ళీ 52కి చెప్తారా? అట్లీస్ట్ 60 వరకు రావాలి కదా. 60కి వెళ్ళండి, నా మాట నమ్మండి, బాగుంటది. ఓకే కమ్ ఆన్ నవదీప్. అంటే ఈ క్వశ్చన్ లో ఉన్న గిల్మా ఏంటంటే, నువ్వు క్వశ్చన్ అడగగానే దానికి ఆన్సర్ ఎయిదర్ తెలుస్తుంది లేదంటే తెలీదు. అదే ఇందాకటి అనుకో, కొన్ని ఆలోచిస్తే వస్తాయి. అంటే ఏ లాజిక్ బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా అన్నావు అనుకో, ఆన్సర్ ఆలోచిస్తే వచ్చేది కాదు, ఎయిదర్ తెలియాలి లేదా తెలియకుండా ఉండాలి. సో 52 నిహారిగానే ఆడాలని నా స్ట్రాంగ్ ఫీలింగ్. 52,000 నిహారిక గారు ఒకటోసారి. ఏ ఇందాక రెండు సార్లు అయింది, 2+1=3, మూడోసారి. వెరీ గుడ్, కమ్ ఆన్. మూడోసారి లాక్. బిక్సీ టైమర్ ఆన్ స్క్రీన్. నాకు ఎవరైనా బాయ్స్ ఆర్ గర్ల్స్ హెల్ప్స్ నో. కొనిదెల వారి కొడుగా నీకప్పుడే అంతటి దుడుకా డిల్లకి. మీరు వెన్నుపోటు పొరుస్తారని తెలియక. రైట్ ఆన్సర్ అయితే మీ అకౌంట్ లో 52,000, రాంగ్ ఆన్సర్ అయితే మీ అకౌంట్ లోంచి -52,000. ఓకే ఇది థర్డ్ ప్రశ్న. మీకు సోషల్ మీద మంచి గ్రిప్ ఉంది. ఎస్ ఐ యామ్ సోషల్ స్టూడెంట్, జియోగ్రఫీ స్టూడెంట్ అన్నాను అంతే. టాపర్ పాస్ ఆఫ్ ఏదో కూడా చెప్పలేదు. స్టూడెంట్ అంటే నువ్వు చదువుకోలే. నేను ఆ రోజు క్లాస్కి వెళ్ళా ఈ క్వశ్చన్ వచ్చిన రోజు. చాలా సింపుల్, చాలా ఈజీ, జాగ్రత్తగా వినండి. ఓకే బ్యాంకాక్ ఏ దేశానికి క్యాపిటల్? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నేను లేచి వెళ్ళిపోవండి తెలుసా. థాయిలాండ్. థాయిలాండ్. ఓ 53 52, కమ్ ఆన్. లాక్ అని చెప్పి కదా. లాక్ పంజాబ్ క్యాపిటల్ చెప్పు. చండీగర్. హర్యానా క్యాపిటల్ చెప్పు. అదే చండీగర్. అలా థాయిలాండ్ లావోస్ అనే కంట్రీకి కూడా క్యాపిటల్ అని కాదా అని తెలుసా కాదా అనేది క్వశ్చన్. అక్కడ తెలుసు కాదు. తెలుసు కాదు. థాయిలాండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. థాయిలాండ్ లో నమస్తే ఏమంటారు చెప్పు. కాపున్ కా. స్వాతి కా. స్వాతి. స్వాతి వాళ్ళ అక్క నీ ఎంకి. ఆయన గుటకలు అడుగుతాడేమో, నన్ను అడుగుతాడేమో అని గుటకలు వేస్తున్నాడు. నువ్వు షూటింగ్ చూడడానికి వెళ్ళావు. నేను షూటింగ్ చేయడానికి వెళ్ళా. నిహారిక గారు మీ పరిమ్యాచ్ వాలెట్ లో 52,000 యాడ్ చేయగా యూ హ్యావ్ 3,52,000.